గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేలీ గణాపూర్ మండల బూరుగుపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో నూతన భవన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులకు 37 లక్షల రూపాయల వ్యయంతో గాజిరెడ్డిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి ఎం పద్మా దేవేందర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాధారణకు నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు బీఆర్ఎస్ పాలనలో క్రమం క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సిహెచ్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ సూర్యతేజ, ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, సర్పంచులు వెన్నాగౌడ్, యామిరెడ్డి, సాపా భాగ్యలక్ష్మి, కిషన్, ఎంపీటీసీ అర్చనా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాపా సాయిలు, పిఏసిఎస్ డైరెక్టర్లు రామిరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నారాయణ రెడ్డి, విజయ్, రాములు, నాయకులు భిక్షపతి రెడ్డి, సిద్ధిరామరెడ్డి, సాయిగౌడ్, నార్లా, సాయిలు, దుర్గారావు, మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, బలరాజ్, హనుమంత్ రెడ్డి, రవీంద్ర గౌడ్, సాపా శ్రీనివాస్, భీమయ్య దాస్, రవి, పోచయ్య, శ్రీనివాస్ తదితరులు